ఒక వైపు ఏమో అనేక ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. మరి మా నాయకుడు గుంటూరులో 8 రోజులు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఢిల్లీలో 2 సార్లు ధర్నా చేశాం. మరి ఢిల్లీలో రాజీనామా చేసిన తర్వాత మా 5 మంది పార్లమెంట్ సభ్యులు 6 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత మా నాయకుడు అల్లుపెరగకుండా ఒక పట్టుదలతో 100,000 కంటే ఎక్కువగా పాదయాత్ర చేయడం జరిగింది. 3,000 కిలోమీటర్లు అంటే 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టి రాయలసీమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాయలసీమ సొంత ఊరని కూడా వదిలేసి కుప్పం పోయి అక్కడ అనేక దఫాలు పోటీ చేసి రాయలసీమ వాసులనే ఆయన అర్థం నాటే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మా జిల్లాలో అయితే చిత్తూరు జిల్లాలో అయితే ఆయన వేషాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జిల్లా ప్రజలకు తెలుసు. ఈరోజు చూస్తే ఎన్నికల్లో ఏ విధంగా ఆయన గెలవాలా అని చెప్పి అధికార దుర్వినియోగం అంటే దానికి పరాకాష్ట చంద్రబాబు నాయుడు. ఇంత పెద్ద నివేదిక ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని మీరు మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి నియోజకవర్గం గురించి 14 నియోజకవర్గాల గురించి ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అడిషనల్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు గారు. మరి ఈ విధంగా గవర్నమెంట్ పనితీరు ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే మరి దాన్ని ఎవరు కూడా తప్పులు పెట్టకూడదు. అదేవిధంగా మా జిల్లాలో అయితే కొంతమంది కరుడుగట్టిన తీవ్రవాదుల కంటే ఇంకా ఎక్కువగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ జిల్లా నుంచి 3 సంవత్సరాల పైన పనిచేస్తే బయట పంపేయాలి. అది లేకుండా అందరినీ కూడా వేకెన్సీ రిజర్వేషన్లో పెట్టి వారి ద్వారా మొత్తం ప్రతి నియోజకవర్గానికి ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టి అందరినీ కూడా ఎలక్షన్ కోసమే వాడుకుంటామంటే నేను ఎన్నికల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఒకటి నాన్ ఫోకల్ పోస్ట్ అని చెప్పి వేకెన్సీ రిజర్వ్ అంటే నాన్ ఫోకల్ పోస్ట్ కాబట్టి ఇడే పెట్టచ్చు అని చెప్పి జిల్లాలోనే పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎలక్షన్స్ అంతా కూడా నడిపే విధంగా చేయడం జరిగింది. దాదాపు ఒక ఇన్స్పెక్టర్ అయితే డబ్బులు కూడా ఒక వ్యాన్లో డబ్బులు కూడా తీసుకొచ్చి 4-5 నియోజకవర్గాలకు ఇచ్చారు. అది ఆ విషయం కూడా మేము తెలియపరిస్తే దాన్ని కనీసం దానికి రెస్పాన్స్ కూడా లేదు. ఇది చాలామంది అధికారులు ముఖ్యంగా వాళ్ళ పేర్లన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, మళ్ళీ కావాలంటే మీరు తీసుకోవచ్చు, నేనే అడ్రస్ చేశాను. అదేవిధంగా ఈ ఎస్పీ గారు అయితే ఎప్పుడు కూడా ఒకే ఒక పక్షంలో పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కోసమే నేను పనిచేస్తాననే రీతిలో పనిచేస్తున్నాడు. అది కూడా ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేదికి నేను అడ్రస్ చేస్తే దాని మీద ఏం చర్యలు లేదు. ఇంకొక వైపు ఏమి చెప్తాడంటే ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే చేస్తారని చెప్పి దానికి ఒక రంగు పూస్తాడు. అట్లాగైతే ఈరోజు దాదాపు 11 మంది ఆఫీసర్లను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారినే ఎక్కువగా దాంట్లో పెట్టుకొని ఈ ఎలక్షన్ విధులకు అంత 14 నియోజకవర్గాలకు కూడా నియమించుకొని వారి ద్వారా అన్ని రకాల ప్రలోభాలు, అన్ని రకాల మాకు నష్టం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి బయటకేమో బీరాలు పలుకుతాడు. మరి ఇప్పుడు ఏదైనా ఉంటే నేను మీ పెద్ద కొడుకు మీ పెద్దన్న అంటాడు. పెద్ద కొడుకు పెద్దన్న అంటే ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఇంకెవరినో ఉంటే మా ఇంట్లో మా తల్లిదండ్రిని లేదా మా అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను సక్రమంగా చూస్తామంటే సొసైటీకి అంతా తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా నువ్వు మీ తమ్ముడిని పట్టించుకోలేదు, మీ సిస్టర్స్ని పట్టించుకోలేదు, కడకు మీ తల్లిని కూడా పట్టించుకోలేదు, మీ తల్లి మీద ఉండే జూబ్లీ హిల్స్ ప్రాపర్టీ కూడా నీ కొడుకు లోకేష్ మీద మార్చుకున్నావు. ఇంత స్వార్థపరుడుగా ఉండి నువ్వు నేను పెద్దన్న పెద్ద కొడుకు మీకు అని చెప్పి ప్రజలకు నమ్మ చెప్తే ఏ విధంగా అది మనం నమ్మాలో మీరు అర్థం చేసుకోవాలా? మరి ఈరోజు పోలీసు వ్యవస్థను నీ ఈ అధికార బలంతో ఆర్థికంగా మా మీద అంతా కూడా
ప్రభుత్వ సొమ్ముతో గెలవాలనే తాపత్రయంతో 600,000 రూపాయలు 600,000 కుటుంబాలు 6,000 కుటుంబాలకు 32 కోట్లపై ఖర్చు చేసావంటే 2 నియోజకవర్గాల్లో ఏ విధంగా నువ్వు పాల్పడుతూ ఉన్నావో అవినీతికి, అక్రమాలకు. మరి అన్ని అక్రమాలు నువ్వు చేసి ఈరోజు బీరాలు బలుపుతున్నాడు. ఓడిపోతా అని తెలిసి ఆయనకు తెలిసి కూడా వాళ్ళ మీడియా 130 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇది ఈ పద్ధతి చంద్రబాబుకే తగ్గుతుంది తప్పితే ఇంకెవరు కూడా తగదు. మీరేమో స్టేలు తెచ్చుకుంటారు మీ మీద ఉండే కేసులన్నీ కూడా. మీకెందుకంటే కోర్టులలో మీకు బలం ఉంది, కోర్టులలో మీకు అధికార బలాన్ని వాడుకునేవాళ్ళు లేదంటే మీ అనుచరుగా ఉన్నారు, మీరు స్టేలు తెచ్చుకుంటారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కయ్య జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులన్నీ కూడా బనాయించారు. దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా క్లీన్ చిట్తో బయట పెడితే ఇంకా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన దోషి అని. దోషి అసలు దోషి నువ్వు, స్టేల్తో నువ్వు దాన్ని మభ్యపెట్టుకోవడం ఏమి సంబంధం లేని ఇతని మీద కేసులు పెట్టి ఈరోజు ఆ కేసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా క్లీన్ చిట్తో బయట పెడితే నువ్వేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దోషి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్తావు. ఏ అధికారంతో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు, ఏ విధంగా పాల్పడ్డాడు అనేది చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉంది. కానీ అది చెప్పాడు తప్ప, తన మీద ఉన్న కేసుల గురించి మాట్లాడాడు తప్ప ఎప్పుడు కూడా ఎన్నికల కోసం ఒక ఆయుధంగా జగన్మోహన్ రెడ్డిని ఓ దోషిగా చిత్రీకరించాలని చెప్పే ప్రయత్నం, దానికి బలం చేకూర్చేదానికి ఎల్లో మీడియా ముందుకు రావడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తాను. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఓటుకు కోట్లు కేసులు కానీ, అదేవిధంగా ఆయన మీద ఉన్న అభియోగాల మీద హైకోర్టులో స్టే ఉన్న సంగతి అందరికీ తెలుసు. వీటన్నిటి మీద తీవ్రంగా మేము ప్రభు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిస్పందిస్తాం. స్పందించేదే కాకుండా దాని మీద చర్యలు కూడా తీసుకునేదానికి వెనుకాడమని చెప్పి చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. నువ్వేమో ఎన్నికల ముందు ఒకటి చెప్తావు, ఎన్నికల తర్వాత ఒకటి చెప్తావు. నువ్వేమో తప్పులు చేస్తావు, నీ మీద కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటావు. అది ఏమి తప్పులు చేయని జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అనేక కేసులన్నీ బనాయిస్తావు. ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచనతో చేశాడు తప్ప వేరే విధంగా చేయలేదు. వాటికి అన్నిటికీ కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. నిన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఎక్కడ చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి రాష్ట్రంలో మొత్తం మీద ఉంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో అధికారం లేకొస్తాం. వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేస్తున్నా కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు ఎస్పీ, మాది చిత్తూరు కదా. ఆయన విక్రాంత్ పాటిల్ గారు, విక్రాంత్ చౌదరి వాళ్ళ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అంట, అందుకే ఆయన చాలా పిచ్చి మీరిపోతున్నాడు. ఇంకేమైనా అడిగేదంటే అడగండి. తప్పనిసరిగా చేస్తాడు, ప్రధానమంత్రిగా చేస్తాడు, ముఖ్యమంత్రి గారు. మీకు అందరికీ తెలుసు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో. నిన్న జరిగిన పోలింగ్ సర్వేలు చూస్తే అందరికీ తెలుసు మాకు అన్నీ వస్తాయి. కుప్పం 100% వస్తుంది. మా చంద్రమౌళి గారి అబ్బాయి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేదు. భరత్ చాలా కష్టపడ్డాడు, చాలా బాగా పనిచేశాడు. నెహ్రూలో అయినా మేము గెలుస్తామని నమ్మకం మాకు. కుప్పం కూడా అంటే ఏమి, చంద్రగిరిలో ఓడిపోయినాడు, కుప్పంలో ఓడిపోయేది ఏం పెద్ద పని.